वेलकम बैक टू लाइव शो सामाजिक न्याय समर सम्मेलनम पेरुतो निन्न हैदराबाद लो भारी बहिरंग सभ जरिगिंदी तेलंगाणा सीपीएम राष्ट्र कार्यदर्शी तमिनेनी वीरभद्रम दादापु 154 రోజుల పాటు 4200 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయడం పాదయాత్ర ద్వారా సామాజిక తెలంగాణ అనేది తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎక్కడా కనిపించట్లేదు ఇవాళ కూడా నిమ్న వర్గాలకు లేకపోతే దళితులకు లేకపోతే వెనుకబడిన వర్గాలకు ఎక్కడా న్యాయం జరగని పరిస్థితిని రెండు చోట్ల ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఫోకస్ చేస్తూ జాతీయ స్థాయి నాయకులు గానేండి ముఖ్యమంత్రి కేరళ ముఖ్యమంత్రి విజయన్ వ్యాఖ్యలు గానేండి ఇక్కడన్న స్థానిక నాయకుల వ్యాఖ్యలు గానేండి రెండు ప్రభుత్వాలను ఎక్కుపెట్టే రీతిలో సాగాయి ముఖ్యంగా లాల్ నీల్ అనే ఒక కొత్త ఎజెండాతో కొత్త కాంబినేషన్తో వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతోందా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్ పెట్టే ఆలోచన చేస్తుందా ఎంతవరకు బలంగా ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి విమర్శలమే ప్రభుత్వాల సమాధానం ఏంటి లైవ్ షోలో మాట్లాడదాం మనతో పాటు నంద్యాల నరసింహారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సిపిఎం సీనియర్ నాయకులు జాయిన్ అవుతున్నారు గోవల బాలరాజు గారు అచ్చంపేట ఎమ్మెల్యే టిఆర్ఎస్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ప్యాట రమేష్ గారు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఇంత భారీ బహిరంగ సభ ద్వారా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద విమర్శలు చేశారా ఈ రెండున్నర ఏళ్ల నుంచి పరిస్థితిని గమనిస్తూ ఈ పాదయాత్ర సందర్భంగా చేసుకుని బాణాలకు పెడుతున్నారా మీరు అనుకుంటున్నంత బలం లాల్ నీల్ కు ఉందా ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు చెక్ పెట్టే పరిస్థితి లేదు లాల్ నీల్ జనరల్కు అత్యంత బలం ఉన్నది దాదాపు సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు 90% పైన జనాభా ఉన్నారు వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి తెలంగాణ రావటం ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని పెద్ద గంపడాస్తున్నారు ఇప్పుడు 2.5 సంవత్సరాలు పైగా అయింది ప్రభుత్వ ప్రయారిటీలు చూసినట్టయితే సామాజిక న్యాయం జరిగే కానీ సామాజిక సంక్షేమం కానీ తగిన విధంగా లేదు కాబట్టి ఇవాళ లాల్ నీల్ జెండాలు ఐక్యమై సామాజిక న్యాయం జరగాలి సామాజిక చైతన్యం రావాలి సామాజిక అసమానతలు పోవాల్సిన అవసరం ఉంది నీల్ పక్కన పెడదాం ముందు లాల్ లోనే ఒక ఐక్యతా రాగం పాడడం తప్ప ఐక్యత ఎక్కడ ఉంది మీరు ఇద్దరు పక్కపక్క ట్రాక్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు ఐక్యత అనేది ఒక విధాన ప్రాతిపదిక మీద ఐక్యత ఉంటుంది జాతీయ స్థాయిలో మాకు ఐక్యత ఉంది కేరళ ఎలక్షన్ లో ఐక్యత ఉంది వివిధ రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద రాజకీయ విషయాల మీద ఐక్యత ఉంది ఆ ఐక్యత లేదు అనేది కరెక్ట్ కాదు ఐక్యత ఉన్నది ఐక్యత ఉంది కొన్ని సందర్భాల్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు విభేదం వస్తుంది కానీ ఓవరాల్ ఎలక్షన్ పోల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా విధానాలు సిపిఐ విధానాలు ఇతర లెఫ్ట్ పార్టీ విధానాలు ఐక్యంగా ఉండటానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మా లైన్ అదే దేశవ్యాప్తంగా వామపక్షాల ఐక్యత సాధించబడాలి దేశవ్యాప్తంగా అసలు వామపక్షాల ఉనికి ఇవాళ ప్రశ్నార్థకం అవుతున్నప్పుడు బలంగా ఉందనుకుంటున్నారా లేకపోతే బలపడతా ఉన్న ఆశాభావంతో ముందుకెళ్తారు వామపక్షాల ఉనికి తక్కువ ఉందనేది కరెక్ట్ కాదు ఒక బెంగాల్లో మాకున్న అవకాశాలు దేశం మొత్తం మీద ఒకటే ఎంపీ సీట్ ఉంది ఆ విషయం మీకు తెలియదు కాదు ఎంపీ సీట్ ఒకట సిపిఐకి సంబంధించి సిపిఐ గాని సిపిఎం సంబంధించి రెండు వామపక్షాల గురించి సంబంధించి సిపిఎం సిపిఐ రెండు కూడా 26 ఉన్నది పోయినసారి 65 ఉన్నది బలం తగ్గిస్తూ వచ్చారు దానికి ప్రధాన అనేక ఆటంకాలు ఉన్నాయి విధానాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కానీ అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు కానీ దేశీయ పెట్టుబడిదారులందరూ కూడా వామపక్షాలు బలహీనం చేయడం ద్వారా వామపక్షాల మీద ఆధారం లేని ప్రభుత్వం తీసుకురావాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నం జరిగినాయి అయితే ఇవాళ దేశ పరిస్థితి చూసినప్పుడు తప్పకుండా మత శక్తులు వ్యతిరేకిస్తూ ముందలు రావాల్సిన అవసరం ఉంది వామపక్షాలు అండ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ వామపక్షాలతో పాటు డెమోక్రటిక్ ఫోర్సెస్ కూడా నేషనల్ వైడ్గా మేము ఐక్యత తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిని వెనక కొట్టడం అదేవిధంగా మత ఆలోచనతో వస్తున్న విధానం అనేది ఈ రెండింటి వెనక కొట్టే ప్రయత్నంలో అంటే ఇప్పుడు ఎజెండా సరే దేశం గురించి మాట్లాడుకుందాం రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో మీరు ఒక గణనీయ స్థాయిలో చూపించాలనుకుంటున్నారా లేకపోతే అధికారమే ధ్యేయంగా ముందుకెళ్లే అవకాశం ఇప్పుడు మేము ఎన్నికల విషయం మాట్లాడతలే ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అయ్యా తెలంగాణలో దళితులు మైనార్టీలు గిరిజనులు అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలు గంపడాయిస్తూ మీకు ఓట్లు వేశారు మీ ప్రభుత్వం వస్తే మా సమస్యలు పరిష్కారం అవుతాయని వాళ్ళు అనుకున్నారు ఆ పరిష్కారం వైపు ప్రభుత్వ విధానాలు లేవు ఆలోచనలు లేవు బడ్జెట్ కేటాయింపులు రకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయమని చెప్పేసి మేము ఈ సామాజిక న్యాయం కోసమే ఈ పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది పేరు పెట్టింది సామాజిక న్యాయ సమర శంఖారావం మీరు ఒక వైపున మొత్తం అన్ని వర్గాలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ఉంది బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్తుందని ముఖ్యమంత్రి గారు చెబుతోంది కానీ మీరు నాయకులు చెబుతున్నమాట కానీ దానికి భిన్నంగా తెలంగాణ సమాజం ఉందనేది వారు పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత నిన్న సభలో ఆయన కానీ మిగతా ఒక్కరు కానీ చెబుతుంది ఎందుకు ఇంత వైవిధ్యం ఉంది
मुख्यमंत्री గారు చెప్పిన మాట మీరు చెప్తున్నారు అని అనడంలోనే మీరే స్వచ్ఛందంగా ఒప్పుకున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది నేను జరుగుతున్నది మీరు చెప్తున్న మాట చెప్పారు నిన్న జరిగిన మాట లేదు వాస్తవంగా రెండిటికి వైవిధ్యం ఉంది మీ వాయిస్ లోనే కనిపిస్తా ఉంది డెఫినెట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఆలోచనతో ముందుకు పోవడం సంక్షేమ పథకాలపైన దృష్టి కేంద్రీకరించడం గాని మిగతా అంశాలపైన ఈ రోజు రాష్ట్ర పోకడ చూస్తా ఉంటే ప్రభుత్వ పోకడ చూస్తా ఉంటే ప్రజలందరూ కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను ఉద్ధరించేటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొలువుదీరింది అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా గతంలో మనం చూసినట్లయితే బడ్జెట్ సమావేశ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కనిపించినాయి గతంలో ఎప్పుడు చూసినా కానీ ఈసారి గర్వపడతా ఉన్నాం మా ప్రభుత్వం వచ్చి నాలుగో బడ్జెట్ అయినప్పటికీ అంచెలంచెలుగా మేము బడ్జెట్ పైన ప్రజల మన్నలు పొందుతూ ఈ రోజు ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు కదా నిన్న సభలో వక్తలందరూ నేను నేను చెప్పేది కంప్లీట్ కానివ్వండి ఈ రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటినాయి అంటే ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ అని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చూసినట్టయితే ఇది ఎన్నికల బడ్జెట్ లాగా కనిపిస్తుందని చెప్పి అంటే బ్యాలెట్ బడ్జెట్ అన్న అదే బ్యాలెట్ బడ్జెట్ అని కూడా అంటే ఎన్నికల సందర్భంగా గతంలో ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి పార్టీలు ఒక ఒక ఎజెండాతోన ఓట్లను కొల్లగొట్టుకపోయే ఎజెండాతోన బడ్జెట్లు ప్రవేశపెట్టడం అటువంటిది జరిగింది మానిఫెస్టో గాని బడ్జెట్ ప్రవేశపెట్టడం గాని వారు మాట్లాడేటువంటి విధానం గాని ఎన్నికలను ఫోకస్ చేస్తూ మాట్లాడేటువంటి టిఆర్ఎస్ ఎక్కడ ఆలోచించలేదు అసలు అది ఎక్కడ బడ్జెట్ ప్రిపేర్ చేశారు రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నప్పటికీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే పంతా నంచుకొని ఈ రోజు పేదల పక్షపాత ప్రభుత్వంగా దళిత పక్షపాత ప్రభుత్వంగా ఈ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించే దానిపైన దృష్టి కేంద్రీకరించి పోతున్నాడు అనడానికి ఈ బడ్జెట్ కూడా ఒక నిదర్శనంగా ప్రజలందరూ కూడా రాష్ట్రం భావిస్తే మరి ఐక్య ఉద్యమాలకు పిలుపువ్వాలని ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు అందరూ కలవాలని అనుకుంటున్నారు డెఫినెట్ గా ఎవరి పార్టీ వాళ్ళ ఉనికిని కాపాడుకునేటువంటి అవసరం ఉంటది వారి పార్టీలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది కాబట్టి సో ఇది రాజకీయ కోణమే డెఫినెట్ గా ఇప్పుడు ఎప్పుడు చూడని విధంగా ఈ వామపక్ష పార్టీలు ఫక్తు రాజకీయ పార్టీల లాగా మాట్లాడడము ప్రతి అంశాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేయడము ప్రతి విషయంలో కూడా నిరసనలు లేదంటే ఉద్యమాల పేరిట ఏదో ఒక రకంగా పత్రికలలో మీడియా ఛానళ్లలో ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు వామపక్ష పార్టీలను ఉద్యమ పార్టీలుగా దేశవ్యాప్తంగా కూడా భావించడం జరిగింది గతంలో ఈ రోజు ఆ లైన్ పక్కకు పోతా ఉంది ఏ రకంగా అయితే మా అన్ని పార్టీలు ఏ రకంగా అయితే రాజకీయాలు పార్టీలు ఎక్కర్లేదు అని చెప్పారు మీ పార్టీ మీ ఎంపీ గారు డెఫినెట్ గా మేమే ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమ సంస్థ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈరోజు అన్ని తానే ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్నటువంటి సందర్భంలో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది తప్పిస్తే మీకు పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ ప్రభుత్వానికి మొరపెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ మీరు కేవలం ఈ ధర్నాలు దీక్షలు లేదంటే నిరసనలు అంటూ ఏదో ఒక రకంగా మీడియాలో ఉండేటువంటి ప్రయత్నం వామపక్షాలు చేయడం సరైన కాంగ్రెస్ పార్టీ చేసి ఇతర రాజకీయ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అటు దేశంలో బీజేపీకో లేకపోతే ఎన్డీఏకో ప్రత్యామ్నాయంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం తన పోరాటం ఒకవైపు అయితే మరోవైపున మరో బలమైన వేదికలు సిద్ధమవుతున్నాయి ప్రజా సంఘాలు కానివ్వండి జేఏసీలు కానివ్వండి ఇవాళ వామపక్షాలు దళితులు కలిస్తే లాల్ నీల్ అనే ఒక కొత్త ఎజెండా రేపు ఎన్నికల ఎజెండా లేకుండా ఎవరు కార్యక్రమాలు లేకపోతే ఉద్యమాలు లేకపోతే మరొకటి చేస్తారనుకోవడం కొంచెం అంత కరెక్ట్ గా అనిపించదు సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి పనిచేస్తుందా లేకపోతే గమనిస్తూ ఉంటుందా ఎట్లా దీని రియాక్షన్ ఎలా ఉండొచ్చు తమ్మినేని గారికి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అంత పెద్ద పాదయాత్ర చేసినందుకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అతను చేశాడు వామపక్షాలు నిజాయితీగా పోరాడటంలో కూడా నెంబర్ వన్ దీనిలో మేము అతిశక్తి లేదు ప్రజా పోరాటంలో పట వాళ్ళు ముందుంటారు ప్రజా పోరాటంలో నిజాయితీగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా వామపక్షాలకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వామపక్షాలకు ఉంది ప్రజల అండా ఉంది వాటికి దానికి పూర్తి తుడిచిపెట్టే పరిస్థితి లేదు అది కొంత ఈ తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత ఏదో కొంత మెరుగు జరుగుతుందనే ఉద్దేశం పెట్టుకున్న తర్వాత నీరు గారిపోయిన పరిస్థితులలో మరొకసారి వాళ్ళు వామపక్షాలు ముందుకు రావడానికి ఆస్కారం అయిందనే దానిలో సందేహం లేదు ముఖ్యంగా వామపక్షాల విషయంలో మనం మాట్లాడే పరిస్థితిలో సామాజిక న్యాయం దాని మీద నిజాయితీగా పోరాడే విషయంలో ఇది అందరూ ఏకీభవించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అప్పుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించి ఎస్సీలకు సీట్లు కేటాయించుంటేనే ఇది కొంత సామాజికం చేంజ్ అవుతుంది అది కూడా బీసీలకు కూడా అదే విధంగా రిజర్వేషన్ కల్పిస్తే ఈరోజు నిజంగా నిజాయితీగా ఈ సమాజాన్ని ఒక సమానత్వంలో తీసుకువెళ్లే పరిస్థితిలో ఉండేది కానీ బీసీలకు రిజర్వేషన్లు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించకపోవడం కూడా ఇది ఇది ఇదే రకంగా పోరాటాలు జరుగుతూ ఉన్న వస్తున్న పరిస్థితులు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే
టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడే విషయానికి ఏంటంటే కేసీఆర్ గారు బడ్జెట్ ఇచ్చారు, అందరు ఆశాజనకంగా అందరు ప్రజలంతా చేతులు ఆవరేతారు. గతంలో మీరు విస్మరించిన మొత్తం కులాలని వృత్తుల్ని అన్నిటిని వాటికి కేటాయింపులు చేసి లేదు, ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ను మీరు ముందు తీసుకురాకండి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అన్యాయాల మీద కొంత అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణకు ముఖ్యమంత్రి మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడ వేరే కాంగ్రెస్ వాళ్ళు లేరు, వామపక్షాల్లో బీజేపీ లేదు, ఎవరు లేరు. ఇప్పుడు మీరు మాట్లాడాల్సింది మళ్ళీ ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కించపరిచే విధంగా మాట్లాడాలి. సమైక్య ఆంధ్ర అంటే అప్పుడు 26 జిల్లాల విషయం, ఇప్పుడు మీకు 10 జిల్లాల వరకే మీకు పరిమితమైన విషయాలు. మీరు ఎంతవరకు అది 31 జిల్లా చేర్చుకున్న విషయం తర్వాత 10 జిల్లాల వరకు తెలంగాణ ఇచ్చిన దాన్ని మీరు ఎంతవరకు న్యాయం చేకూర్చారు, ఎంత సమాజానికి ఎంత న్యాయం కూర్చారు? మీరు విద్యా విధానం లోపల విద్యార్థులు ఎంత ఎదిగితే ఇలా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మొత్తం ప్రపంచ దేశాలలో ఇలా విద్యార్థులు చదువుతున్నారు, ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఎడ్యుకేషన్ డెవలప్ అయి ఉన్నది, ఈ రోజు రోజుకు ఒక రాకెట్ పయనిస్తున్నాయి. ఇటువంటి సందర్భాల్లో మీరు గొల్ల కాపర్లాగా, పందుల కాపర్లాగా, ఇలా బర్రెల కాపర్లాగా మీరు తయారు చేసే విధానం లోపల మీ నిజ రూపం బయటపడ్డ. ఈరోజు బలహీన వర్గాలను కించపరిచే విధంగా బలహీన వర్గాలను బయటికి పెద్ద తీసుకురావాలి. విద్యా విధానం స్కూల్ నుంచి హాస్టల్ నుంచి, నేను కూడా హాస్టల్లో చదివిన, ఫ్రూ స్కూల్ ఫ్రూ ఫీజు లేదు నాకు హాస్టల్లో, యూనివర్సిటీలో కూడా ఈ ఫీజు లేదు. మేము ఈ రకం వచ్చినామంటే కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పేదలకు కానీ అన్ని వర్గాల వారు ఎడ్యుకేషన్ లో డెవలప్ కావాలండి. ఎడ్యుకేషన్ డెవలప్ అయినాక చిన్న విషయం, ఇవాళ వామపక్షాలు, దళిత సంఘాలు, లేకపోతే ఇతర ప్రజా సంఘాలు కలిసి ఒక పెద్ద వేదికగా ఏర్పాటు అవ్వడానికి కారణం దేనికి ప్రత్యామ్నాయంగా చూడాలి? కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా చూడాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, అది అక్కడ వాళ్ళు పోరాటం చేసి నిజాయితీగా ఎలక్షన్ల ముందు లేవు, ఇప్పుడు ఎలక్షన్లు లేవు, వాళ్ళు జరిగిన తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అని వామపక్షాలు వారి నిజాయితీని ముందుకు పెట్టి ప్రజల కోసం పోరాడతామనే మాట మాట్లాడుతున్నారు తప్పితే మేము రాజనీకం చేస్తాం, మేము సీఎం అవుతాను మాట్లాడతలేదు. నేను ఒక్కటే విషయం, ఈ రోజు రాజ్యాధికారం గురించి ప్రస్తావన కూడా వచ్చింది. అదేనండి, రాజ్యాధికారం అనే విషయం ఒకటి ప్రస్తావన తప్పనట్లేదు, ఎందుకంటే నిజంగా ప్రజలందరూ వాళ్ళని నమ్మి ఓట్లేస్తే వాళ్ళ ప్రజలకు ఎన్నుకుంటారు కదా. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిన్న విమర్శల బాణాలు మాటల దాడి జరిగింది. ఏదైతే ఈ మధ్యకాలంలో మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, ఉత్తరప్రదేశ్ గెలుపు తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కానివ్వండి, అంతకుముందు గుజరాత్ లో జరిగిన దాడులు కానివ్వండి, ఒక వివక్ష, ఒక విభజన రాజకీయాలు కేంద్రం చేస్తోంది. దీని మీద ప్రధానంగా లాల్ నీల్ కలిసి ఒక యుద్ధానికి సిద్ధమయ్యాయి నిన్న, ఐక్యత యుద్ధం. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి, చైనా రష్యా పాట పాడుతూ జయ అక్కడ దేశాలని జయగొడుతూ ఈ దేశంలో రాజకీయాలు చేస్తా అంటారు. ఈ దేశ సంస్కృతిని పక్కన పెట్టి భారతదేశాన్ని డెవలప్ చేస్తా అంటే ఈ దేశ ప్రజలు ఎవరు కూడాను సమర్థించిన పరిస్థితి లేదు. ఈ రోజు అర్థమవుతున్నది కమ్యూనిస్టుల పరిస్థితి ఏంది ఇవాళ దేశంలో. ఒకప్పుడు 67-68 మంది ఎంపీలు ఉన్నటువంటి ఒక ఈ దేశంలో ఇవాళ ఎందుకు 26 పడిపోయింది? ఈ రాష్ట్రంలో 67-68 70 దాకా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ 1-2 సంఖ్య ఎందుకు అంటే బీజేపీ విషయంలో ఈ దేశ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ గానీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గానీ ఈ దేశానికి మీతో వాళ్ళతో మాట్లాడుతున్నా కాబట్టి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సిద్ధాంతాలు పనికి రావండి. ఇవాళ వాళ్ళు ఆలోచించుకోవాలి, ఈ దేశ సంస్కృతి దూరం కొట్టేసి నేను దేశాన్ని బాగు చేస్తా అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరు స్వాగతం పలకవు. కాబట్టి మూసేసుకోవాలంటారా? లేదు, నేను అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఏ లైన్ అడాప్ట్ చేస్తే ఈ దేశ ప్రజలు సమర్థిస్తారు, ఏ యొక్క సంస్కృతిని మనం అడాప్ట్ చేస్తే ఈ దేశ ప్రజలు మనం సపోర్ట్ చేయాలి. డిఫరెంట్ గా జాతి సంస్కృతి ఇవన్నీ కూడా, ఈ యొక్క ధర్మం, ఈ యొక్క పూర్వ చరిత్ర ఇవన్నీ కూడా దూరం పెట్టేసి నీ దేశాన్ని పాలించాలి. మత ప్రాతిపదిక నిర్ణయాలు లేకపోతే విభజన రాజకీయాలు ఇది మతం వ్యక్తిగతం, ఏ దేశానికైనా ఆ దేశ జాతి ఆ దేశ సంస్కృతి ప్రయారిటీస్. ఆ దేశాలు చైనాకు జాతి లేకపోవచ్చు, లేదా సంస్కృతి లేకపోవచ్చు, కానీ ప్రపంచం అనేక చాలా పాత హిస్టరీ ఉన్నటువంటి, పాత చరిత్ర ఉన్నటువంటి దేశాలు, ఆ దేశాలన్నీ కూడా ఏ సిద్ధాంతం గల ప్రభుత్వం అయినా కానీ పార్టీ అయినా కానీ ఆ జాతికి ఆ సంస్కృతికి ప్రయారిటీ ఇస్తారు. దానికి ఉన్నారు అందరు కూడా.
సంస్కృతి అంటే హిందూ మతమే సంస్కృతి కాదు జాతి అంటే జీవన విధానం కాదు ఇందులో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక జీవన విధానం శ్రీనివాస్ చిన్న డౌట్ క్లారిఫికేషన్ ఇప్పుడు నరసింహారెడ్డి గారు వామపక్షాలు గానే ఉండి లేకపోతే ఎవరైనా కూడా కోరుకునేది ప్రజల సంక్షేమం ప్రజల పేదరికాన్ని పారద్రోలడం వారికి ఒక ఉన్నతమైన జీవన విధానాన్ని ఈ మొత్తం వ్యవహారంలో మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు వాళ్ళు మత ప్రాతిపదికన భారతదేశాన్ని చీల్చారు అనేది బీజేపీ ఒక ఎజెండా ఆర్ఎస్ఎస్ ఒక ఎజెండా దాని ప్రాతిపదికనే వాళ్ళ రాజకీయాలని తప్ప ఈ దేశ స్వాతంత్రంలో గానీ ఈ దేశ ఐక్యతలో గానీ దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని గానీ రాజ్యాంగంలో ఉన్న ఆలోచనలు గానీ బీజేపీ అనుసరించే పరిస్థితి లేదు ఉదాహరణకు మనం చూద్దాము మోడీ గారు ఆర్ఎస్ఎస్ ప్రముఖ ఆర్ఎస్ఎస్ సభ్యత్వం నుంచి వచ్చారు ఆర్ఎస్ఎస్ ఎవరు స్వతంత్రానికి పూర్వము నిషేధమైన పార్టీ స్వతంత్ర తర్వాత నిషేధమైన పార్టీ గాంధీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖుడు అతను చంపింది ఎవరు గాడ్సే గాడ్సే ఏమని చెప్పాడు నేను ఆర్ఎస్ఎస్ ప్రముఖుని అని చెప్పి చెప్పాడు అంటే ఈ భారతదేశంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గాంధీ నాటి వాళ్ళు చంపిన పార్టీ ఆర్ఎస్ఎస్ దానికి ఇవాళ ప్రధానమంత్రి ఉన్నాడు మోడీ గారు ప్రధానమంత్రి ఇది సంస్కృతి ఇది సంస్కృతి ఆయనే ప్రకటించుకుంటున్నారు రిమోట్ కంట్రోల్ నిన్న ఆదిత్యనాథ్ దాస్ ఎంపీ ఎవరైతే అయినరో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన చరిత్ర ఏంది 10 కేసులు నోరు తెలిస్తే రిమోట్ కదా అనేది మాట్లాడదాం అలాగే నేను కేరళ ముఖ్యమంత్రి విజయన్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విందిచ్చారు ఆ సందర్భంగా రాష్ట్ర పథకాలను కేరళ ముఖ్యమంత్రి మెచ్చుకున్నారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి ఆ అంశం గురించి బ్రేక్ తర్వాత మాట్లాడదాం స్టే ట్యూన్డ్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో రైట్ నరసింహారెడ్డి ఒకటి ఒకవైపున వామపక్ష నాయకులు లేకపోతే మిగతా నాయకులందరూ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేశారు అన్న సభలో అదే సమయంలో మరి ముఖ్యమంత్రి గారి ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చారు విందు కూడా చేశారు వీరి పథకాలు వివరిస్తే అన్ని బాగున్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి రేపు ఏదో కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకోబోతున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం ద్వంద్వ విధానం అని కొంతమంది విమర్శలు చేస్తారు ముఖ్యమంత్రి గారు విందు పిలిచారు ఆ సందర్భంగా ఆయన కొన్ని పథకాలు చెప్తూ ఒక రెండు పథకాలు మంచి చెడు మాట్లాడి ఉండొచ్చు కానీ ఆయన మొత్తం ప్రభుత్వ పరిపాలన పరిపాలన బలపరిచినట్టు కాదు స్పష్టంగా బహిరంగ సభ వేదిక ద్వారా కేరళ ముఖ్యమంత్రి తన విధానాన్ని స్పష్టంగా చెప్పాడు పార్టీ విధానం చెప్పాడు ముఖ్యమంత్రి గారు విధానం చెప్పాడు వెరీ క్లియర్ ఇది ఆయన చెప్పాలి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నమస్తే తెలంగాణ రాస్తే అది కరెక్ట్ అంటే ఇట్లా కరెక్ట్ ముఖ్యమంత్రి గారు కేరళ ముఖ్యమంత్రి గారు ఏ పథకాలు కానీ ఇక్కడ ప్రకటన కానీ ఏదైనా వేదిక మీద ఇక్కడ పథకాలు అన్ని బాగా ఉన్నాయి మేము ఆచరిస్తామంటే అప్పుడు మనం ఆలోచించాలి ఆయన ఆ మాట ఎక్కడ చెప్పలేదు విందుకు పోయిన సందర్భంలో ఈ పథకాలు చెప్పారు ఐటీ ఎక్స్చేంజ్ అండి ఎక్స్చేంజ్ చేసుకోవడం తప్పట్లే భారతదేశంలో ప్రపంచమంతా ఎక్స్చేంజ్ చేస్తుంటే ఒక రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి నుంచి ఇంకో ముఖ్యమంత్రి ఎక్స్చేంజ్ చేసుకోవడం తప్పు కాదు దానికి ఏమి నిబంధనలు అడ్డం రావు లేకపోతే విధానాలు అడ్డం రావు కాబట్టి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట్లాడుకున్న అంశాన్ని దాన్ని ఇంకో తీరు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు బాలరాజు గారు ముఖ్యంగా ఏంటంటే వివక్ష అనే యాంగిల్ కొత్తగా తీసుకొస్తున్నారు సరే దేశ స్థాయిలో విభజన రాజకీయాలు కేంద్రం చేస్తోంది ఇక్కడేమో తెలంగాణలో ఏదైతే గత వివక్ష పారద్రోహాలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో మళ్ళీ ఇప్పుడు కూడా అదే వివక్ష కొనసాగుతోంది కులాల లేకపోతే వృత్తుల వాళ్ళని వాళ్ళంతా మభ్యపెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు అనేది వారికి వేదిక లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎక్కడ పోయినా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో చూసినాం ఎస్పీతో జతగట్టి వాళ్ళ మురుగనంతో పాటు వేరే పార్టీని కూడా ముంచేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అప్రిషియేషన్స్ కు గనక లోన్ అయితే ఈ వామపక్ష పార్టీలు వాళ్ళు కూడా అదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంటుంది వామపక్షాల ప్రయత్నం ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళు చేయాలని కోరుకుంటా ఉన్నాం మేమంతా ఉద్యమకారులం తప్పకుండా వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలను మేము ఖచ్చితంగా కొనియాడతాం తప్ప ఈరోజు అన్ని పార్టీల లాగా పొలిటికల్ విమర్శలు చేసేటువంటి ఏకమయ్యి దొరల పాలనకు చరమగీతం పాడాలి అనేది ఒక సందేశం నిన్న సభ నుంచి వచ్చింది అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఇది మేము అబ్జర్వ్ చేస్తున్నాం మేము కూడా టీఆర్ఎస్ పార్టీలో ముందు నుంచి పనిచేస్తాం మీరు మాట్లాడింది
ఈరోజు మేము ఉద్యమాల నుంచి వచ్చినాం, ఉద్యమ పార్టీలను గౌరవిస్తాం, కానీ ఉద్యమ పార్టీలు కూడా రాజకీయ పార్టీలలాగా మాట్లాడడం అనేది మంచిది కాదు అని నేను కూడా కోరుతా ఉన్నాను. ఎందుకని ఇప్పుడు అట్లా కాదు, టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారగలదు, మిగతా పార్టీలు రాజకీయ పార్టీలకు ఎందుకు మారకూడదు? అది ప్రకటించండి, ఈ రోజు ప్రకటించలే మేము. ఉద్యమాలను రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం, అధికారంలోకి వస్తాం, వచ్చినటువంటి అధికారాన్ని పూర్తిగా ప్రజలను ఉద్ధరించడం కోసం ఉపయోగిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడిగా ఏదైతే చెప్పడం జరిగిందో ఇప్పుడు కూడా అదే పంతాల ముందు పోతా ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాలను ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా ఓటు బ్యాంక్ గానే ఈ వర్గాలను చూసినటువంటి పరిస్థితి మనం గమనించిన గతంలో. ఈరోజు బీసీ వర్గాలు అనగానే మీరు చెప్పిన బీసీ వర్గాలు ఇతర కులాలు ఉద్ధరించే కార్యక్రమాలను కులాల్ని విడదీసి పాలించే కార్యక్రమంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. రెండోది ఏంటంటే సామాజిక న్యాయం అంటే గొర్రెలు బర్రెలు ఇవ్వడం కాదు, రాజ్యాధికారంలో కూడా వాళ్ళకి భాగం ఇవ్వాలి కదా, ఆస్తి సంపదలో కూడా భాగం ఇవ్వాలి కదా. ఇది కూడా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. తప్పకుండా అంటున్నాం. ఈరోజు ఎవరు లేరు మా పార్టీలో? ఈరోజు ఈచల రాజేందర్ గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఉన్నారు. ఈరోజు ఎంతో అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మంత్రివర్గంలో కానీ లేదంటే పాలనలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం విషయంలో కానీ ఖచ్చితంగా అందరికీ సమానమైనటువంటి న్యాయం గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు. నిజంగా ఈరోజు ఇల్లిటరేట్స్ అయినటువంటి వాళ్ళు, కుల వృత్తులపైన అటువంటి ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వర్గాలను ఉద్ధరించడం తప్ప, ఈరోజు ఆ వర్గాల గురించి నిధులు కేటాయించి వాళ్ళను పైకి తీసుకురావడం అనే సంకల్పం తప్పని అంటే అంతకంటే దుర్మార్గం ఉండదు. ఈరోజు విద్య పైన మాట్లాడతారు, నిజంగా కొంతమంది మాట్లాడడం నిజంగా విచిత్రంగా ఉంది. విద్యకు గతంలో ఎన్నడూ లేని విధంగా 70 సంవత్సరాల కాంగ్రెస్ ఇతర పార్టీల పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో చూసినట్టయితే 70 మాత్రమే రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ రావడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఉచిత నిర్బంధ విద్య అనే సంకల్పం ఏదైతే ఉన్నదో దాన్ని అమలు పరుస్తూ అందరి సలహాలు సూచనలు సేకరించిన తర్వాత మరీ చిన్నపిల్లలను ప్రీ స్కూల్స్లో వాళ్ళకు మంచి విద్యను అందాలి, వచ్చి పౌష్టికాహారం అందాలని చెప్పేసి గతంలో విస్మరించినటువంటి అంగన్వాడీ సెంటర్లను ఈరోజు 10,500 జీతం ఇస్తూ అంగన్వాడీ టీచర్లకు కింద స్థాయిలో ఉన్నటువంటి చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలకు పౌష్టికాహారంతో పాటు విద్యను అందించేటువంటి ప్రయత్నము, ఈ రకంగా గర్భిణీ స్త్రీలను కానీ పిల్లలను కానీ కాపాడేటువంటి ప్రయత్నము, తద్వారా గురుకుల పాఠశాలలో విద్యను అందించేటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు దాదాపుగా రాబోయే సంవత్సరానికి 500 రెసిడెన్షియల్ స్కూల్స్ చేస్తున్న సంక్షేమ పథకాలు చెప్పడానికి సమయం సరిపోనంత లిస్టు ఉండగా మీరెందుకు 2019 కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న జానారెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ గద్దె దిగడం ఖాయమన్న సిపిఎం నాయకులు కానీ ఏ ధైర్యంతో చెప్పగలుగుతున్నారు, ఏ భరోసాతో చెప్పగలుగుతున్నారు? వీళ్ళు చెప్పిన ప్రమాణాలు కానీ ఇచ్చిన వీరు చెప్పినవి తప్పితే చేసింది ఒక్కటి కూడా లేదు. ఒక్కటి చెప్పమనండి, ఇది చేసినామని. ఈరోజు కేజీ టు పీజీ అని మేనిఫెస్టో లేదు పక్క పెట్టింది, మేనిఫెస్టో అయితే ముట్టుకుంటలేదు వీళ్ళు. కేజీ టు పీజీ లేదు, 3 ఎకరాలు లేదు, అది లేదు, ఇది లేదు, ఏం లేదు, దాని గురించి మేనిఫెస్టో. ఇక మేము కొత్త చేస్తామన్న విషయం దానికి వస్తే ప్రతి రోజుకు 10 మాటలు ఇచ్చుడేనే, పబ్లిక్ ను ఎంతవరకు మభ్య పెడతారు మీరు? మీరు గురుకుల పాఠశాలలు పెడుతున్నారు, ఇది పెడుతున్నారు అది కాదు నాకు కావాల్సింది. ఇది పెడతారు మీకు కాలం ఇచ్చింది 5 ఏళ్ళు, 3 ఏళ్ల కాలంలో ఎన్ని కట్టిరు ఎన్ని చేసిరు దాని గురించి డీటెయిల్ ఇవ్వు. మేం చెప్తాం మీరు ఎన్ని కట్టిరు ఎంత చెప్పిండ్రు. నేను ఒక విషయము, ఈరోజు చిన్న విషయం, గ్రామీణులు మనకు కావాల్సిందే, గ్రామంలో ఆర్థికంగా అక్కడ ఎదుగుతనే ఈ దేశం ఎదుగుతుంది, ఈ రాష్ట్రం ఎదుగుతుంది. అక్కడనే దెబ్బ కొడుతున్నారు వాళ్లకు. ఈరోజు కంది పంప అది మన పత్తి రైతులను పండనీయకుండా కంది పంటను వండిరా అని చెప్పి కంది పంటను వండిస్తే వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు, అటు మిర్చి పంటలకు గిట్టుబాటు ధర లేదు, సూసైడ్ చేసుకుంటామని ప్రతి పేపర్ లో స్టేట్మెంట్. సూసైడ్ ఎవ్రీ డే 4-5 సూసైడ్ చేసుకుంటారు విద్యార్థులు. మీరు ఒక రుణమాఫీ చేయలేదు ఇప్పటి వరకు, ఇన్స్టాల్మెంట్ మీకు ఇష్టం ఉన్నదేమో. పోలీస్ వ్యవస్థ కావాలంటే మోటార్లు కావాలంటే ఒక సందర్భం పెట్టింది సార్,
నేను అన్నాడు ఇప్పుడు ప్రయోజనం లేని టైం వీళ్ళకు ఉద్యమం ఎక్కడదండి? ప్రజల రక్త పీడించుకున్నారు, రక్త ప్రాణాలు తీసుకున్నారు విద్యార్థులు అందరు, మిగతా బీసీ కులాలు ఈరోజు రాజ్యమేలే ఎవరు? శ్రీనివాస్ గారు, ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ మీద తీవ్రమైన విమర్శ ఏంటంటే సంఘ పరివార శక్తులు దేశాన్ని కాషాయమయం చేసే ఆలోచన చేస్తున్నాయి. ఇందాక వారు అన్నారు రిమోట్ కంట్రోల్ లా పనిచేస్తున్నాయి, అంటే దేశవ్యాప్తంగా హిందూ రాజ్యాన్ని సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తుందనే తీవ్రమైన విమర్శ. యూపీలో ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ పెట్టిన తర్వాత మరింత ఎక్కువవుతున్నాయి విమర్శలు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఆదిత్యనాథ్ ఏమైనా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసేటటువంటి వ్యక్తియా? ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని దళిత వ్యతిరేక భావజాలాన్ని సందర్భం ఏదైనా, సభ ఏదైనా, ప్రాంగణం ఏదైనా మాట్లాడేది గవర్నమెంట్ ఖిలాఫ్ లో మాట్లాడడానికి వచ్చి ఈ స్టేట్ గవర్నమెంట్ ఈ స్టేట్ లో పాదయాత్ర చేసినటువంటి పార్టీ అక్కడ పోయిన తర్వాత ఆదిత్యనాథ్ గురించి మాట్లాడతారు, లేకుంటే కాజాగర్ గురించి మాట్లాడతారు. మీరు చెప్పదలుచుకున్నది ఏంది? మీరు చేయదలుచుకున్నది ఏంది? మీరు వచ్చిరు పాదయాత్ర 4100 కిలోమీటర్ పాదయాత్ర చేస్తూ వచ్చి సీదా నేరుగా విజయన్ గారు కేసీఆర్ గారు కలుస్తారు, అక్కడేమో తిడతారు, ఇక్కడేమో మాట్లాడుకుని పొడుగుంటూ ఒకరినొకరు ఉపయోగం చేసుకుంటా ఉంటాడు. మీ స్టాండ్ ఏంది? ప్రజల పట్ల ఏమర్థం అయితే ఉన్నది? మీరు నీతులు భారతీయ జనతా పార్టీకి చెప్పాల్సింది చెప్పే స్థాయి లేరు. మీ మీ బలమేందో కమ్యూనిస్ట్ పార్టీలు, మీ పనేందో. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఇంతకు ముందు పాలించిన రాష్ట్రాలు ఇవాళ ఏమైంది తెలుసు? ఇవాళ మణిపూర్ ఏమైంది తెలుసు? పశ్చిమ బెంగాల్ ఏమైంది తెలుసు? కేరళ రాష్ట్రం మీ చేతిలో ఉంది. ఈ దేశంలో మీ హయాంలో ఉన్నటువంటి ఒక్క రాష్ట్రాలు పేదరికం నుంచి బయటపడ్డాయా? బయట 20 లక్షల కోట్లు మెజార్టీ ఆ యొక్క రాష్ట్ర ప్రజలు ఇచ్చిన కలిసి యోగి ఆదిత్యనాథ్ దానికి తెలుగు మీరు ఆలోచించాలి. ఒక మాట ఇవ్వాలి, ఈ దేశం భారతీకరణ కావాలి, దేశభక్తులుగా కావాలి, దేశాన్ని వ్యక్తులు సంస్కృతిని ప్రేమించే వ్యక్తులు ఈ దేశంలో ఎంత ఆనందంలో ఉండాలని చెప్పి శ్రీనివాస్ గారు కంఠస్థం చేసుకుని వచ్చి శ్రీనివాస్ గారు కంఠస్థం చేసుకుని వచ్చి మాట్లాడుతున్నారు. కంఠస్థం కాదండి, ఇంకొక పాయింట్ లేవనెత్తా. బీజేపీకి ఎక్కడైతే ప్రాతినిధ్యం లేదో, ముఖ్యంగా సౌత్ లో ఒక వివక్ష లేకపోతే ఒక అణచివేత ధోరణి తీసుకొస్తోంది బీజేపీ అనే ఒక యాంగిల్ కూడా నిన్న చాలా మంది మాట్లాడారు. ఏంటి దానికి దాని ఏ యాంగిల్ తో దాన్ని మాట్లాడారు? ఇప్పుడు దేశవ్యాప్తంగా మూడు రకాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒకటి మత విభజన కోసం ప్రయత్నం జరుగుతుంది, వివక్షత. రెండో పక్క దళితుల మీద జరుగుతా ఉంది. మూడో పక్క సంపన్నుల ప్రయోజనం కాపాడటానికి ప్రభుత్వం నిర్ణయాలు చేస్తుంది. మోడీ గారు బాగా పనిచేశారంటే ఏం పని చేశారు మేము అడుగుతున్నా. ఎన్నికల ప్రణాళికలో ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తారు. 15 లక్షలు మీ అకౌంట్ లో ఇస్తాం. 15 పైసలు లేలే విదేశాల్లో ఉంది, అంత బ్లాక్ మనీ ఈ దేశంలో కూడా ఉంది. నేను నల్లడబ్బు అంతా బయటకు వస్తాను, ఒక్కటి రాలే. మూడో పక్క బ్యాంకులను ఇవాళ 6 లక్షల కోట్లు ఎన్పిఏ అయితే విజయమాల్య లాంటి వాళ్ళు విదేశాలకు పంపించి మిగతా వాళ్ళు కూడా ప్రయోజనం కాపాడే పని చేస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ధరలు తగ్గలే, దేశవ్యాప్తంగా కరువు నివారణ చర్యలు తీసుకోలే, రైతాంగాన్ని ఆదుకోలే, దళితుల మీద ఒక అంబేద్కర్ విగ్రహం పెడతాడు తప్ప మనువాదాన్ని తీసుకొచ్చి ప్రజల మీద వృత్తి అంటుండ్రు. పేరుతోటి
గోవద పేరు తోటి దళితులను హింసిస్తా ఉన్నారు మత విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదు అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్ లో వీళ్ళు ఏమంటున్నారంటే మాకు బాగా ఓట్లు వచ్చినాయండి ఇదివరకు 39 ఉండి 41 వచ్చింది పార్లమెంట్ లో 39% ఓట్లు వచ్చి 41 వచ్చింది వీళ్ళని 59 మంది వ్యతిరేకిస్తారు ఏ ఉత్తరప్రదేశ్ లో బాగా గొప్పగా వచ్చిందండి ఈ ఉన్న పార్లమెంటరీ సిస్టమ్ లో ఎలక్షన్ సిస్టమ్ లో నేను అడిగిన పాయింట్ సింగిల్ మెజారిటీ తెలంగాణ మీదో లేకపోతే ఇతర సౌత్ రాష్ట్రాల మీదో నిజంగానే చిన్న చూపు వివక్ష ద్వారానే ప్రదర్శిస్తుంది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుంది వివక్ష చూపుతుంది ఉదాహరణకు ఎలక్షన్ అయిన తర్వాత ఉత్తరప్రదేశ్ లో రైతాంగ అప్పులు మాఫీ చేస్తారని ప్రకటిస్తారు బయట కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లకి అదే తెలంగాణ ఆంధ్రలో సభలో రాధా తెలంగాణకు అందరికి ఇవ్వకపోవటం టిఆర్ఎస్ బీజేపీ మధ్య ఎంత భాయి భాయి వ్యవహారం నడుస్తున్నా కొన్ని విషయాల్లో విమర్శలు అవి నడుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా ఈ వివక్ష విషయంలో మీ యాంగిల్ ఏంటి అట్లాంటి పరిస్థితి ఉందా సౌత్ మీద బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ వివక్ష చూపిస్తుందనే యాంగిల్ ఏమైనా ఉందా డెఫినెట్ గా వివక్ష కనిపిస్తుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా నరసింహారెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఏదైతే ఉత్తరప్రదేశ్ మీద ప్రేమ ఉందో ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఎటువంటి ప్రేమ వలకబోస్తా ఉందో కేంద్ర ప్రభుత్వం అదే ప్రేమ ఇటువంటి రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని యూనిట్ గా చూడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రి గారి పైన ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎన్నో సార్లు మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా సార్లు కోరడం జరిగింది ఏ రోజు కూడా స్పందించకపోగా ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి రైతు రుణమాఫీని కేంద్రం భరిస్తుందని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఒక మంచి ఇప్పటికే మీ కేటీఆర్ గారు సభా ఉల్లంఘన నోటీసులు తీసుకున్నారు మళ్ళీ మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కమిట్ కాలేదు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు కేంద్రం ఇస్తాయని చెప్పేసి ఆ యొక్క ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆన్ రికార్డు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ స్టేట్మెంట్ లోక్సభలో ఇచ్చారు జరుగుతుంది డిమానిటైజేషన్ పైన నాకు ఒక రకంగా నేను ఏదో మార్పు చెందుతుంది మార్పు వస్తుందని అనుకున్నాం నేను ఒక ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మోడీ గారు డిమానిటైజేషన్ చేసినట్టుగా చాలా స్పష్టంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనిపిస్తా ఉంది అక్కడ ఖర్చు అయినటువంటి ఖర్చును సర్వే ఏజెన్సీస్ గానీ కొన్ని సంస్థలు కానీ చెప్పిన 750 రూపాయలు యావరేజ్ ఓటు రేట్ ఫిక్స్ గా మాట్లాడుతూ ఉన్నారంటే ఎక్కడ డిమానిటైజేషన్ పర్పస్ ఏందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది డిమానిటైజేషన్ అయిపోయింది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిపోయినాయి ఈరోజు సేవింగ్ అకౌంట్స్ నుంచి కూడా ఎంతైనా డ్రా చేసుకోవచ్చు అనేది ఒక వెసులుబాటు కల్పించారు అంటే ఈ 3 నెలలు టైట్ చేసి ఎన్నికలను క్లారిటీ ఇవ్వాలే పార్టీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలే ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ మనీ అనేది బ్లాక్ లో సర్క్యులేట్ కావాలని కోరుకుంటున్నాను ఏకైక 100% అంటే ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు తీసుకున్నటువంటి స్టాండర్డ్ డిఫరెన్స్ డబ్బులు వాళ్ళు ఖర్చు చేసి ఉండవచ్చు కానీ రాష్ట్రంలో గాని దేశంలో గాని మనీ అంతా కూడా బ్యాంకులకు వస్తే ఆ డబ్బంతా కూడా ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ వైట్ మనీ రమేష్ ఇన్ ఫర్దర్ అంతవరకు బ్లాక్ గా ఉన్నట్టు దానికి లెక్కలు చెప్పాల్సిందే జవాబు చెప్పాల్సిందే వీళ్ళు నోట్ల రద్దు విషయం లోపల ప్రజలకు పూర్తి స్థాయిలో దీని పరిణామాల మీద వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకు రిజల్ట్స్ రాలేదు దాని వల్ల ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో గెలవడానికి కారణమైందనేది నా విషయం సరే సరే అది ఏదన్నా గానీ సరే సరే దాని గురించి సర్కార్ దేశాన్ని రక్షించే పార్టీ నీల్ లాల్ కలిపి ఇవాళ కేంద్ర
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్రం మీద ఫోకస్ చేసే అవకాశం ఎంతవరకు వెసులుబాటు ఉంది ఐక్యత కుదిరే అవకాశం ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారు అక్కడ రెండు వాడా మాట నిన్ను నన్ను అడుగుతున్నాను వాడని 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 కాంగ్రెస్ పార్టీ వాడని అడిగాను ఆ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ లే లేదు చేసుకున్న మోడీ దయాకర్నాడు సార్ దయాకర్ కాంగ్రెస్ ఆయన మాలమానాడు మాలమానాడు ఇప్పుడు నల్ల మూసుకు వేసుకున్న మోడీని ఒకటేమో పేదల కోసం బడుగు వర్గాల కోసం గ్రామీణుల కోసం ఉన్న ప్రభుత్వాన్ని మాట్లాడుకుంటూ ఈ రోజు ఆర్థికంగా ఎదిగిన కార్పొరేట్ కంపెనీస్ కు మద్దతు తెలుపుతున్నది నిజం ఒక విషయం చెప్తా లాస్ట్ బడ్జెట్ లో 1% ఇన్కమ్ సేల్ ట్యాక్స్ గానీ ఎక్సైజ్ డ్యూటీ గానీ ఎగ్జెంప్షన్ చేసిన వాళ్లకు పరోక్షకంగా తెలియకుండా పబ్లిక్ లో రాకుండా ప్రెస్ రాకుండా వేల కోట్లు లక్షల కోట్లు ప్రాఫిట్ జరిగింది అదే రైతులకు కానీ పేదలకు కానీ ఇచ్చే సబ్సిడీల మీద బహిరంగ వేదిక ద్వారా అభ్యర్థించాం వివిధ దేశాల్లో మెమోరాండం ఇచ్చాం పాదయాత్ర ద్వారా అందరికి చెప్పాం భవిష్యత్తులో కూడా వచ్చే మూడు నెలల లోపల మేము అనేక సామాజిక శక్తులు మిగతా శక్తులను కూడగట్టుకుని తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయము సామాజిక సంక్షేమము సామాజిక ఆర్థిక అసమానతలు పోయేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది దానికి అవసరమైన కనిపించట్లేదు నీళ్ళలో కూడా కొన్ని అంశాలకు సంబంధించి వర్గీకరణ అనేక అంశాల మీద వాళ్ళు కూడా డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్న పరిస్థితి అక్కడ ఐక్యత తీసుకురావాల్సిన డిఫరెన్స్ అనే విషయం వాళ్ళ ఏబీసీలో ఇంకో దాంట్లో ఉండొచ్చు కానీ ఈ విషయంలో డిఫరెన్స్ ఎవరికి లేదు రైట్ చూద్దాం ఆ డిఫరెన్స్ లేదు కాబట్టి అందరు కలిసి వస్తారు కాబట్టి లాల్ నీళ్ళు ఖచ్చితంగా అవుతుంది సామాజిక పోరాటం వస్తుంది కేసీఆర్ నియంత పాలనకు దృష్టిలో ఉంచుకొని సామాజిక పోరాటం రావాలి థాంక్యూ బాలరాజు గారు థాంక్యూ శ్రీనివాస్ గారు థాంక్యూ రమేష్ గారు ఇది వాళ్ళ లైవ్ షో రేపటి లైవ్ షో తిరిగి కలుద్దాం కీప్ వాచింగ్ ఎన్టీవీ